కీమా పాలకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు వేసి ఉడికించిన మీల్ మేకర్ పొడి పాలకూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు తాలింపు గింజలు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి వెల్లుల్లి రెబ్బలు నూనె టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు సరళ గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి మీరు వెజ్ లో కీమాని ఏమన్నారు చూపించండి ఏం చేశారు ఇది మిల్ మేకర్ పొడి అండి దీని ఉప్పు పసుపు వేసి హాట్ వాటర్ లో ఒక 2 మినిట్స్ నానేస్తే ఇలా అవుతుంది అలా ఇది ఇంట్లో నుంచి చేసుకొని తెచ్చాను ఇప్పుడు మనం కీమా అనుకోవాలి దీని ఆయిల్ ఇక్కడ ఉంది వేయమన్నారు 3 టేబుల్స్పూన్ ఆయిల్ సో మీరు ఇలా లెక్కగా వేస్తారా ఆయిల్ ఉప్పు కారం అవునండి ఈ లెక్కతోనే వేస్తాను లెక్కగానే వేస్తారండి ఓకే తాలింపు గింజలు ఉల్లిపాయ సో ఇంకా సరళా గారు మీరు నాన్ వెజ్ చేస్తారా మా ఇంట్లో డైలీ నాన్ వెజ్ ఉండాల్సిందే అండి డైలీ నాన్ వెజ్ మరి ఏంటి మీరు స్పెషల్ గా వెజ్ చూపిస్తున్నారు నాకు ఇది కార్తీక మాసం కాబట్టి ఓకే డన్ కార్తీక మాసంలో మనం అందరం చాలా వరకు వెజ్ తింటా ఉంటాము ఈ మాసానికి చాలా గొప్పతనం ఉంది కాబట్టి సో నో నాన్ వెజ్ అన్నమాట yes నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం దోరగా వేసుకుందాం ఉల్లిపాయ కొంచెం వేగాక ఏమంటారు నాన్ వెజ్ లో ఎన్ని రోజు వండాలంటే బోల్డ్ వెరైటీస్ తెలియాలి కదా చాలా ఇప్పటివరకు ఎన్ని మీకు ఎన్ని ట్రై చేశారు మాతో పాటు మా బావగారు అబ్బాయి మా ఇంట్లోనే ఉంటారు సో ఆ అబ్బాయికి డైలీ నాన్ వెజ్ కావాలా ఏది లేకున్నా ఎగ్ అయినా ఈవెన్ అందులో వెరైటీస్ సో ఈ దెబ్బతో మీరు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటారు నాన్ వెజ్ ఎక్స్పర్ట్ అన్ని రకాల నాన్ వెజ్ లో కూడా అన్ని రకాల చికెన్ మటన్ అందులో మటన్ లో వెరైటీస్ మళ్ళా ఓకే పాపకి ఇష్టమా పాప చికెన్ చాలా ఫేవరెట్ ఓకే ఇంకా మీ వారు ఏం చేస్తుంటారు సరే మా వారు డాక్టర్ అండి సో ఇంకా మీకు అన్ని మంచి రూల్స్ కండిషన్ అందుకే మీరు ఆయిల్ వేసేటప్పుడు 3 టీ స్పూన్స్ వేయండి అన్నారు అది ఆ లెక్క మీకు కూడా వచ్చేసింది అన్నమాట నెక్స్ట్ మెంతి కూర టమాటో ముక్కలు సో మీకు ఇప్పుడు అన్ని ఇంట్లో మరి అన్ని రూల్స్ కండిషన్స్ కారణ జాగ్రత్తలు అన్ని బాగా ఎక్కువగా ఉండుంటాయిగా ఇంట్లో కూడా చాలా తీసుకుంటాం కేర్ డాక్టర్ గారు కూడా కేర్ చెప్తారు మేము కూడా ఫాలో అవుతాం మీరు ఏమని పిలుస్తారు మీ వారిని మామూలుగా మే అందరం బాగా పిలవాలి అంటే డాక్టర్ గారు అని పిలుస్తాను డాక్టర్ని మీరేమని పిలుస్తారు అయ్యా ఎంత సిగ్గుపడుతున్నారో సరళ గారు అసలు అబ్బా అని పిలుస్తాను అబ్బా అబ్బా అంటే మనం జనరల్ గా ఫ్రెండ్స్ తో రాబ్బా పోబ్బా అనుకుంటాం బాగుంది అసలు నేను ఎక్కడైనా ఇంత మంచి ముద్దు పేరు ఓకే ఇప్పుడు ఈ కూర అయ్యే వరకు అసలు అబ్బా అని మీరు ఎలా పిలుస్తారో ఇంట్లో డాక్టర్ గారిని నాకు అలా చెప్పండి ఇక్కడ డాక్టర్ గారు వంట చేస్తున్నారు కాసేపు అనుకోండి ఎలాగో వాళ్ళు వచ్చి చెయ్యరు వంట గదిలోకి రారు కదా అసలు ఏం రాదు మా వారికి అందుకే నాకు నేర్పిస్తున్నారు కదా ఎలాగో ఇప్పుడు నేను డాక్టర్ గారిని అనమాట పిలవండి ఒకసారి నెక్స్ట్ మీరు పిలిస్తేనే పలుకుతాను నేను నవ్వుతున్నారు సరళ గారు ఎంత బాగా నవ్వుకుంటున్నారో అసలు అబ్బా ఎంత బాగుందో ఇవాళ వింటున్నారా అబ్బా అంతే పిలుస్తానండి వింటున్నారా వింటున్నాను చెప్పు సరేలా ఏంటి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ పసుపు ఉప్పు వేయండి అబ్బా వేయండి అబ్బా అక్కడ కూడా మరియా మళ్ళీ చాలా మంచి పేరు ఇప్పుడు వేస్తా ఉండండి మీరు ఏమేమి చెప్పారు నాకు పసుపు కర్రీకి సరిపడ వేసానా అది కొంచెం మెంతి కూర వేసాం ఇందాక ఇప్పుడు పాలకూర మెయిన్ మనం ఎప్పుడు పాలకూరని పప్పులో వేస్తాము లేదంటే మహా అయితే పాలక్ పన్నీర్ అంటాం చికెన్ తినేవాళ్ళు పాలక్ చికెన్ చేస్తాం కానీ ఇది వెరైటీగా మీల్ మేకరు పాలక్ కీమా కీమా లాగా
మీరు చెప్పండి మీ వారిని ఏమని పిలుస్తారు? నా ఎప్పుడైనా సరే తన పేరు అనిల్, అని అని పిలుస్తాను. ఇంకా ఎప్పుడన్నా నాకు ఏదైనా ఆయన కొని పెట్టాలా లేదా నేనేమన్నా అడగాలి అలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం నాన్న ప్లీజ్ చూడ చాలా అనమాట. ఈ రెండు మాత్రమే అడుగుతూ ఉంటాను, అని అని కానీ నాన్న అని కానీ. అండ్ ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ కారం, కారమా తర్వాత ధనియా పౌడర్ కదా, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ లాస్ట్గా గరం మసాలా. కొంచెం గరం మసాలా. సో అన్ని మసాలాలు వేసాం, గరం మసాలా, ధనియా పౌడరు, కారము. మనం కీమా అన్నందుకు కొంచెం మసాలాలు పడుతుంది. మా జనరల్గా అయితే పాలకూర కర్రీ ఉప్పు కారం అంతే అంతే. నెక్స్ట్ ఇది వేసేద్దాం. సో ఉడికించిన తర్వాత మెత్తగా చేసేసిన మీల్ మేకర్ ఇది. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు మెదిపిన. మామూలుగా వెల్లుల్లి తాలింపులు వేస్తారు కదా, ఇది దించే ముంగట వేస్తే ఇది ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇది ఇంకోలా ఉంటుంది, ఇలా వేయాలి అని మా అత్తగారు చెప్పారు. అవునా? మీరైతే అత్తగారి దగ్గర కూడా మంచి వంటలు నేర్చుకున్నారు. చాలా వంటలు నేర్చుకున్నారు, చాలా వంటలు నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చాక ఎక్స్పర్ట్ అయ్యారా? అవునండి. ఇంకా అమ్మ దగ్గర కన్నా అత్త దగ్గర నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం. భయం ఉంటది కదా, అమ్మో బాగా చెయ్యాలి ఏమంటారా అని కదా. టేస్ట్ చేయకుండా ఎంత, ఒక 50 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ఓ, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నేనే వండు. మీరే వండుతారు, బయట నుంచి ఆర్డర్ ఇవ్వరు? చాలా తక్కువ తక్కువ తక్కువ. సూపర్, 50 వరకైతే వండేస్తాను. ఇక అంతకన్నా మించితే ఇవ్వాలి అంతే. సో కరేపాకు వేసాం, కొంచెం కొత్తిమీర. మంచి సువాసన వస్తుంది, కూర అయితే మాత్రం అద్దరిపోతుంది. నాకు ఇప్పుడు పూరీలు కావాలి. ఎలా మీరు ఎలా చెప్పారు అంటే పూరీలు అద్దరిపోద్ది అన్నారు ఇలా, అసలు ఇంక నాకు అదే గుర్తొస్తుంది. పూరీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చపాతి, నాన్ రోటీ. నాన్ రోటీ అన్నిట్లో బాగుంటుంది. ఎప్పుడు ఆలు కర్రీ అలా కాకుండా ఇలా వెరైటీగా మీల్ మేకర్తో చక్కగా కర్రీ చేసుకుంటే చపాతీలో, పూరీలో చాలా తీసేన బౌల్లోకి. వెజ్ కీమా పాలకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసి ఉడికించిన మీల్ మేకర్ పొడి, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, నూనె, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. వెజ్ కీమా పాలకూర కర్రీ తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి కొద్దిగా వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మెంతికూర, టమాటో ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కూరకు సరిపడినంత కొంచెం పసుపు, ఉప్పు, పాలకూర వేసి బాగా వేగనివ్వాలి. పాలకూర అంతా మెత్తగా మగ్గిన తర్వాత దానిలో సరిపడినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించిన మీల్ మేకర్ పొడి కూడా వేసుకోవాలి. ఈ కూర అంతా బాగా కలిసేలాగా కలిపి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలానే కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంత రుచికరమైన వెజ్ కీమా పాలకూర కర్రీ రెడీ.